ఓకే హాయ్ గైస్ మీ చూసి ఛానల్ ఇంకి వరల్డ్ ఎగ్జామ్ ఓకే గైస్ ఇదే మనకి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి కాలేజెస్లో మనకి ఇంటర్న్షిప్ ఏ విధంగా ఉంటుంది నెక్స్ట్ దానికి సంబంధించి ఏపీఎస్సిహెచ్ఈకి కొన్ని అయితే ఉంది కదా దానికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే గైస్ ఇది మనకి డిగ్రీకి సంబంధించి ఇంటర్న్షిప్కి సంబంధించి మార్క్స్ నెక్స్ట్ ఎన్ని మార్క్స్ ఏమేమి ఉంటాయి ఇంటర్న్షిప్ అని చెప్పేసి అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మీకు అయితే చూపిస్తాను చూడండి గైస్ మీదైతే నేనైతే ట్రాన్స్లేట్ అయితే చేశాను గైస్ ఇది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకి అందిస్తున్న ఏయుకి సంబంధించి అయితే గైస్ ఇది మనకి ఏపీఎస్సిహెచ్ఈ యొక్క సవరించిన మార్గదర్శకాల ప్రకారం యూజీ ప్రోగ్రామ్ కోసం 10 నెలలు తప్పనిసరిగా అప్రెంటర్షిప్ నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఉద్యోగ శిక్షణ యొక్క వ్యవధి మరియు సమయాలకు సంబంధించి కింది విషయాలు అయితే ఎక్కడైతే ఇవ్వడం జరిగింది చూడండి ఈ విధంగా అయితే ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది ఇంటర్న్షిప్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఇంటర్న్షిప్ అయితే అక్కడ అప్రెంటిషిప్ లేదా ఇంటర్న్షిప్ ఉద్యోగ శిక్షణ నెక్స్ట్ సర్వీస్ ప్రాజెక్ట్ అయితే వ్యవధి అయితే 8 వారాలు ఉంటుంది ఇది ఎప్పుడు అవుతుందంటే 2వ సెమిస్టర్ ముగిసిన తర్వాత అంటే 2 మరియు 3వ సెమిస్టర్ల మధ్య వేసవిలో అయితే అవుతుంది గైస్ ఇక్కడ గంటలు చూసుకున్నట్టయితే 180 క్రెడిట్స్ అయితే 4 నెక్స్ట్ గరిష్ట మార్కులు అయితే 50 అయితే ఉంటాయి నెక్స్ట్ సెకండ్ 2వ ఇంటర్న్షిప్ అయితే ఇందులో శిశరికం ఇంటర్న్షిప్ ఉద్యోగ శిక్షణపై అయితే 8 వారాలు ఇవ్వడం ఉంటుంది ఇందులో సెమిస్టర్ ముగిసిన తర్వాత అంటే 4, 5, 5వ సెమిస్టర్ మధ్య వేసవి కాలం అయితే ఇదైతే ఉంటుంది ఇందులో గంటలు అయితే 180 అయితే ఉంటాయి క్రెడిట్స్ అయితే 4 అయితే ఉంటాయి నెక్స్ట్ గరిష్ట మార్కులు దీనికి కూడా 50 ఉంటాయి నెక్స్ట్ 3వ మరియు చివరి ఇంటర్న్షిప్ సంబంధించి అప్రెంటిస్షిప్ నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఉద్యోగ శిక్షణపై అయితే ఒకటి సెమిస్టర్ అంటే 5 లేదా 6వ సెమిస్టర్ ఒక తరగతిలో 50% విద్యార్థులు 5వ సెమిస్టర్లో మిగిలిన 50% మంది 6వ సెమిస్టర్లో అయితే చదువుకోవాలి ఇది గ్యాస్ మన ఇంట్లో గంటలు చూసుకున్నట్లయితే 540 నెక్స్ట్ క్రెడిట్స్ అయితే 127 అయితే ఇచ్చాడు నెక్స్ట్ ఇక్కడ గరిష్ట మార్కులు అయితే 100 అయితే ఇచ్చాడు ఈ విధంగా అయితే 3 ఇంటర్న్షిప్స్ అయితే జరుగుతాయి నెక్స్ట్ మనకి 6th సెమిస్టర్ ఫిజిక్స్ సంబంధించి ఒకసారి అయితే చూసుకుందాం ఇందులో బీఏ బీకామ్కి అయితే ఎగ్జామ్ ఫీజు అయితే 1100 రూపీస్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే 55 రూపీస్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ బీఎస్సీకి ఫుడ్ సైన్స్కి సంబంధించి బీసీఏ బీబీఏ బీహెచ్ఎంకి సంబంధించి 1200 ఉంటుంది జనరల్ ఫీజు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు 55 రూపీస్ అందరికీ కామన్ నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్లు అయితే 600 నెక్స్ట్ కన్సల్టెంట్ మార్క్స్కి సంబంధించి ఒరిజినల్ డిగ్రీకి ఫీజు అయితే 1200 అయితే ఉంటుంది నెక్స్ట్ అన్ని డిగ్రీ కోర్సులు మార్కులు జాబితా అవార్డుల కోసం అయితే 6th సెమిస్టర్లో అయితే అమలు చేయబడతాయి డిగ్రీ అవార్డుకు అర్హత సాధించడానికి ఒక అభ్యర్థి 200 మార్కులకు గాను 75% అంటే 150 మార్కులు అయితే సాధించాల్సి అయితే ఉంటుంది ఇంకా అభ్యర్థి 2, 4, 6 సెమిస్టర్ ఇంటర్న్షిప్లో కనీస మార్కులు అయితే సాధించాలి మీరే చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఇంటర్న్షిప్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టుపై 8 వారాల వ్యవధి ఉంటుంది కదా ఇందులో అయితే మాత్రం 2 చూసుకున్నట్లయితే మొత్తం కనీస మార్కులు అయితే 37.5 మార్కులు అయితే సాధించడం నెక్స్ట్ సెకండ్ ఇంటర్న్షిప్ అయితే మనకి 8 వారాలు అయితే వ్యవధి ఉంటుంది ఆల్రెడీ చెప్పాను ఇందులో మనకి కనీస మార్కులు కూడా 37.5 అయితే రావాలి నెక్స్ట్ 3వ ఇంటర్న్షిప్ అయితే మాత్రం 5 లేదా 6వ సెమిస్టర్లో ఉంటుంది ఇందులో మనకి 75% అయితే మార్కులు అయితే కనీసం అయితే సాధించవలసి అయితే ఉంటుంది కావున మీరు దాని ద్వారా వెళ్ళి ఏపీఎస్సీఏ మార్గదర్శకాలను అయితే ఎక్కడైతే ఇవ్వడం జరిగింది గైస్ ఇదైతే మరి మనకి ఇంటర్న్షిప్కి సంబంధించి ఏ విధంగా ఉంటాయి ఎన్ని మార్క్స్ కనీస అర్హత ఎంత నెక్స్ట్ ఏ సెమిస్టర్లో ఉంటాయి నెక్స్ట్ ఎన్ని గంటల్లో ఉంటాయి చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది గైస్ మీరైతే ఒకసారి ఎవరైతే మరి ఇంటర్న్షిప్కి సంబంధించి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఇంటర్న్షిప్ ఏ విధంగా ఉంటుందని అయితే ఈ విధంగా అయితే ఈ వీడియోలో అయితే మీకు అయితే తెలిసే ఎంతో కొంత ఐడియా అయితే వచ్చి ఉంటుంది ఇది గైస్ మరి నా వీడియో నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ గైస్